హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకైతే శువార్తనే చదువుకోవాలి ఎవరైతే పదో తరగతి చదువుతున్నారో పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది మన ఏపీ విద్యాశాఖ మన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టి మనకు ఈ సువార్తనైతే విద్యార్థులు ప్రకటించారనమాట మనకు ఈసారి కూడా పరీక్షలు లేనట్లే అనమాట టెన్త్ విద్యార్థులకు పూర్తి వివరాలకు వీడియోని చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియోని తెలుస్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పదో తరగతి చదువుతున్నారో ఆ విద్యార్థులకు ఇది శుభవార్తనే చెప్పుకోవాలి పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ను మన ఏపీ విద్యాశాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి మనకు చెప్పడం జరిగిందనమాట దానికి సంబంధించి వచ్చిన నోటిఫికేషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే పదో తరగతి పరీక్షలు వాయిదా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండు నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా వీటిని తొమ్మిదవ తేదీకి అయితే మార్చనున్నారు జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలు మార్పు చేసిన విషయం తెలిసిందే ఒకేసారి ఇంటరు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బంది సమస్యలు ఏర్పడుతున్నందున పది పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఇప్పటికే ఇంటర్ పరీక్షలను వాయిదా వేసి రీషెడ్యూల్ ప్రకటించినటువంటి మన ప్రభుత్వం మనకు కేవలం ఇంటర్ పరీక్షలు టెన్త్ పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి ఇంటర్ పరీక్షలు అయిపోయిన తర్వాత టెన్త్ పరీక్షలు అయితే ఉంటాయన్నమాట కాబట్టి టెన్త్ షెడ్యూలు మళ్ళీ కూడా రీషెడ్యూల్ అయితే మనకు ప్రకటిస్తుంది మన విద్యాశాఖ ఇది తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి